మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులపై గ్రామ సర్పంచులు ఒత్తిడి చేస్తున్నారని మండల సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యుడు గౌరీ ఆరోపించారు. పనిచేస్తున్న వారిని తొలగిస్తూ సర్పంచులకు, వార్డు మెంబర్లకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను పనిలో పెట్టుకుంటున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఏపీఓ తిరుపతి రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించామన్నారు. అదేవిధంగా కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి ఈఎస్ఐ ఇన్సూరెన్స్ విధానాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో సర్పంచులు వేధింపులు విపరీతంగా కొనసాగుతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్మికులపైన గ్రామ పంచాయతీ కార్మికులను పోరాడి సాధించుకున్న 8500 రూపాయలు నేటికి కూడా అమలు చేయని పరిస్థితి ఏర్పడింది. తక్షణమే 8500 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే మొన్న నూతనంగా 5000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇస్తానని చెప్పిన ఆ వేతనం కూడా ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా గ్రామ పంచాయతీ కార్మికులను మల్టీపర్పస్ విధానం కింద చేయాలనే దానిపైన కొనసాగుతూ ఉన్నది. అటువంటిది రద్దు చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పాత వాళ్ళని కొనసాగించాలి. నూతనంగా కొత్త వాళ్ళని పెట్టుకొని గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేయించాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వార్డ్ మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీడీసీలు కానీ, వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని ఎవరినైతే ఉంటారో గ్రామీణ ప్రాంతంలో వాళ్ళని పెట్టుకొని పనిచేయించుకోవాలనే దానిపైన అట్లాంటి పొరపాటు చేస్తూ ఉన్నారు. అది తగినంత వరకు మేము ఒప్పుకోమో డిమాండ్గా చేస్తాము. పాత వాళ్ళని పెట్టుకోవాలనేది మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. తక్షణమే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. అలాగే వాళ్ళకి ఇచ్చే టీఏడీలకు సంబంధించినవి ఏమైనా ఉంటే ఇవ్వాల్సినవి, ఈఎస్ఐ ఫియో సౌకర్యం కల్పించాలి. అలాగే ఇన్సూరెన్స్ పథకాలు కూడా వాళ్ళకి అమలు చేయాలనేది కూడా ఈ సందర్భంగా మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే ప్రతి ఒక్క గ్రామంలో ఇప్పటికే వేధింపులు కొనసాగుతున్నాయి, ఆ వేధింపులను అరికట్టాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎంపీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. తక్షణమే ఎంపీఓ గారు చర్యలు తీసుకొని నూతనంగా ఎవరినైతే పెట్టుకుంటున్నారో వాళ్ళను తీసివేయాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పాత వాళ్ళని కొనసాగించుకోవాలి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని.